అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? రోజట్లెక్కనే సిటీ మరుసటల కోసం వేడివేడి వార్తలు పట్టుకొచ్చినాం కాబట్టి ఆర్తలు పురాగా ఓడ్చేదాకా మన ఛానల్ మార్వకుండా చూస్తూనే ఉండుండ్రి. మరి మన సిటీ మార్ వార్తలు షాల్ చేసే కంటే ముందుగాల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిడితోనే శురు చేద్దాం. చలో చూడండి మరి హెడ్లైన్స్. ఎంపీ బేబీ పార్టీలు చేరిండు పూ పార్టీలా, మళ్ళా ఎంపీఏ గెలుస్తాడో మరి ఆ ఎన్నికల్లా. మెడిగడ్డ పాట పట్టిర్రు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, అడిగిపోయి బయట పెట్టిర్రు కాళేశ్వరం ప్రాజెక్టు యూరాలు. ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు రాజకీయ నాయకులు ఎట్లున్నారనేది, ఘంటాపదంగా చెప్పిండు నేను మాత్రం మారేది లేదని. ఏపీలో చాలైన ఇంటర్ పరీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసిర్రు అధికారులు. అసెంబ్లీ ఎన్నికల్లా కారు పార్టీ ఓడిపోయి ప్రధాన ప్రతిపక్షంలో కూకుండే వరకు పార్టీలో మొదటికెంచి ఉన్న లీడర్లు కూడా చాలా మంది కారు దిగుతున్నారు. కొంతమంది అచ్చే లోక్సభ ఎన్నికల్లా టికెట్ ఇత్తరో ఇయ్యరో అని పార్టీలకెంచి ఓతుంటే, ఇంకొందరు మాత్రం వేరే పార్టీలకెంచి అయితేనే అల్గా గెలుస్తామని పార్టీ మారుతున్నారు. అదే రూట్లా ఇలా ఇంకో ఎంపీ గారు పూ పార్టీలో షేరిక్ అయ్యారు. మరైన ఎవ్వరు ఏం కథ తెలుసుకోవాలంటే ఈ హైదరాబాద్ ఎంపీ బీబీ పార్టీలు ఇలా బీఆర్ఎస్ పార్టీకి రాయినామా పెట్టి బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం తీసుకున్నాడు. అంటే ఇంకా ఆడ మాట్లాడుకుంటా, పిచ్చే 10 సార్ కే కార్యకాల మే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కా నారా లేకే పూరే భారత దేశ్ కా వికాస్ కర్నే కా కామ్ కియే సో మోదీ జీ కో మే బహుత్ బహుత్ ధన్యవాద్ దేనా చాతా హూం. హకీకత్ మే దేశ్ కా వికాస్ కర్నే కా జో సోచ్ హై मोदी जी के पास है, मोदी जी के साथ है, मोदी जी के सोच में है, इसलिए इस तरीके के काम हमने पिछले 10 साल में देखे सो है. बहुत सारे विकास गरीबों के लिए, बिलो पॉवर्टी लाइन के लोगों के लिए, सभी तबके के लोगों के लिए उन्हें अच्छे से काम करने का काम किया, उसमें महिला हो युवा हो सबके लिए समझो. ऐसा आज खास करके मोदी सरकार आने के पहले अपना GDP 5.3 था, आज वो 8.4 होगा, इसके ऊपर से अपना विकास कहाँ पर है उसमें मालूम पड़ जाता है. आज हमारे नेता को मोस्ट ट्रस्टेड लीडर के नाम से जाना जाता है, उनका एक विश्वास है पूरे दुनिया में, एक उनको विश्वास किया जाता है. रहती काम की ज़रूरत रहती डेफिनेटली, पिछले 10 साल के कार्यकाल में भी बहुत सारी उनसे हमारे मदद मिली, उसलिए भी सभी मंत्रियों को धन्यवाद देना चाहता हूँ. తెలంగాణ 3 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నదని అన్నాడు. నా నియోగవర్గం అభివృద్ధితోనట్టుగా తెలంగాణ అభివృద్ధి కోసమే బీజేపీలో ఏరినని చెప్పిండు. ఇక రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుకుంటా, వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి, సాధించిన విజయాలు, పేదల పథకాలు, గొప్ప మార్పు తీసుకురావడము మరి బీబీ పాటిల్ గారు ఆకర్షితులై 2 సార్లు ఎంపీగా లింగాయత సమాజానికి పెద్ద దిక్కుగా జైరాబాద్ నుంచి వారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈరోజు పార్టీలకు రావడము, తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం, బీఆర్ఎస్ రోజుకొక వికెట్ రెక్కలు విరిగిన పక్షిలా ఇవాళ మారిపోయింది. ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైకి కత్తులు దూస్తూ లోపల పొత్తులు పెట్టుకొని చీకటి ఒప్పందాలతో తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గారిని ఇవాళ వారి అభివృద్ధిని అడ్డుకోలేక ఏ రకంగా ఇవాళ లింగాయత్ సమాజానికి పెద్ద దిక్కైన బీబీ పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి ఎజెండాకు ఆకర్షితులై బీజేపీలో ఏరిండని అన్నాడు. బీబీ పార్టీలు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది బీజేపీలో ఏరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలా రోజుకో వికెట్ పడుతుందని చెప్పిండు. ఇక మొన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కానీ కాంగ్రెస్ పార్టీలో ఏరిండు. నిన్న నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో ఏరిండు. ఇలా జహీరాబాద్ ఎంపీ బీబీ పార్టీలు కూడా బీజేపీలో షరీక్ అయిండు. మరి రేపు ఎవరు కారు దిగి వేరే పార్టీలకు పోతారో అన్నట్టే ఉన్నదంటున్నారు. కారు పార్టీ పరిస్థితి చూస్తున్న కొంతమంది రాజ్
రాజకీయ విశ్లేషకులు. కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం పోయేటోళ్ళు ఓనియుర్రి, పార్లమెంట్ ఎన్నికల పోటీ అయినకి మా పార్టీలో ఇంకా మస్తు మంది ఉన్నారు, టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు, కొత్త వాళ్ళకు టికెట్ ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో గెలిపించుకుంటామని అంటున్నారు. చూడాల మరి ఎన్నికలకు ముందు కాండువాలు మార్చి మళ్ళా పోటీ చేసే లీడర్లను గెలిపించి లోక్సభ పంపిస్తారో, లేకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొత్తం కొత్త వాళ్ళనే గెలిపిస్తారో తెలియదు. కానీ లీడర్లు మాత్రం ఇప్పటి నడుమ కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు చూస్తుంటే శిశి ఏం మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళకంటే చదువు కోణాలు ఉన్నాయేమో అనిపిస్తుంటుంది. మరి అది మామూలు జనాలకే కాదు, కొంతమంది కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళకు కూడా అనిపిస్తున్నది. సాక్షాత్తు మొదటి పరి ఎమ్మెల్యేగా గెలిచిన కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. సంజయ్ అన్న ఏం చెప్తున్నాడో నాయనా, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 20-30 ఏండ్ల సంధి రాజకీయాల్లో ఉన్నా కూడా డాక్టర్ సంజయ్ అన్న మాత్రం ఇప్పుడే కొత్తగా రాజకీయాలకు వచ్చి మొదటి పారి కోరుట్లకించి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇక ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు దగ్గరకు వచ్చే వరకు రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ఏందో బోధపడ్డట్టున్నాయి. గందుకే మందిలనే ఇట్లా మాట్లాడిండు. మరి నువ్వు కూడా రాజకీయ నాయకునివే కదా, నీకదేందే అన్నా? నేను మాత్రం చెయ్యా, మరి వేరేలా చేసుకుంటే రెస్పాండ్ కానీ మరి మీరు నిజం అనుకున్నారా అండి? సో దయచేసి 100% నిజాయితీ ఉందా మీ అందరికీ? ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా చేయగలిగింది నాకు చూసి 100% మీ అందరు కూడా నిలబడి మీ అందరికీ చేస్తా. ఇన్నరా, ఎవ్వరు ఏం మాట్లాడినా నేను మాత్రం బరాబర్ నా లెక్కనే ఉంటా, రాజకీయాల్లో ఉన్నంత కాలం నిజాయితీగా ఉంటా అని చెప్పిండు. ఈ జీవితంలో ఒకటి మాత్రం గర్వించదగ్గ ఎమ్మెల్యే అనిపించుకుంటారు, అది మాత్రం డౌట్ లేదు. మీ ఎమ్మెల్యే అంటే రాజకీయాల్లో మంచి వ్యక్తి అనిపించుకుంటా అని అనే వరకు అక్కడున్న కార్యకర్తలంతా మస్తు ఖుషి అయ్యిర్రు. అవు మరి, సంజయ్ అని అనుడే కాదు, మొన్నట్ల జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎమ్మెల్యే సంజయ్ మంచోడే అని తారీఫ్ చేసిన ముచ్చట్ను యాదికి తెచ్చిర్రు సంజయ్ అన్న అభిమానులు. చూడాలే మరి ఇప్పుడున్న రాజకీయాలను సంజయ్ అన్న కూడా వంట పట్టించుకుంటాడో, లేకుంటే అదే మాట మీద ఉండి రాజకీయాల్లో ఉన్నంత కాలం నిజాయితీగా పద్ధతిగానే ఉంటాడో అంటున్నారు ఈ ముచ్చటి నొల్లు. అసెంబ్లీ సమావేశం జరుగుతుండగానే మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డితో నట్టుగా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా పోయినరు కదా. ఇక ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా చలో మేడిగడ్డ అని చెప్పి బస్సులల్లా మేడిగడ్డ ప్రాజెక్టు చూడనీకి పోయిర్రు. మరి ఆడవాళ్ళు ఏం చూసిర్రు, దాని గురించి ప్రజలకు ఏం చెప్పినరు అనేది అలుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి ఆలస్యం ఎందుకు? ఎందుకు ఈ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లు తీయకపోయే వరకు కారు పార్టీ లీడర్లు గరానికి వచ్చి గేట్లను దప్పుకొని మరీ పోయి బ్యారేజ్ చూసిర్రు. పిల్లర్లు ఉంగిన జాగాలకు లీడర్లందరూ పోయి ఎట్లున్నదనేది పరిశీలన చేసిర్రు. ఇక పిల్లర్లు ఉంగిన ప్లేస్ కు పోయిన మాజీ మంత్రి మల్లన్న దాన్ని చూసి ఏమంటున్నాడో ఇనుండ్రే. ఎహే, ఇదొక్కటే క్రాక్ ఇచ్చింది, మిగిలింది మొత్తం మంచిగానే ఉన్నది, ప్రాజెక్ట్ కేందయ్యా బ్రహ్మాండంగా ఉన్నదని అనే వరకు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. ఇక పొద్దుడు సంది లీడర్లందరూ బ్యారేజ్ మొత్తం పరిశీలన చేసిర్రు. అయితే ఇంకా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా, వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాలో వస్తా ఉన్నాయి.
తప్పకుండా మీరు నీళ్లు గనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలంటే వ్యక్తి అదే విధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి కడెం ప్రాజెక్టు ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, రెండు సార్లు కట్టుకొని పోయింది. గుండ్లవాగు రెండు సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు ఒకటి రెండు కదా చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి, కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం బంద్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకుని సత్వరమే రిపేర్ చేయాలని. రాజకీయంగా కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ రైతులకు మాత్రం నష్టం చేయకుండ్రి. మేడిగడ్డ బ్యారేజీకి ఉన్న రిపేర్లను ఎంబటే పూర్తి చేసి వచ్చే వానాకాలం వరకు నీళ్లు నింపే ప్రయత్నం చేయాలని సర్కార్ ను డిమాండ్ చేసిండు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఏమేం కట్టిర్రు అనే దాని మీద ఆడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిర్రు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుంటేనే మాట్లాడిన మాజీ మంత్రి కడియం శ్రీగర్ సారు, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనయి, ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవన్నీ కూడా రాష్ట్రానికి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తప్పు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ప్రభుత్వం చేస్తున్నది. మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఈ రోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక విషయం ద్వారా అర్థమవుతున్నది. భారత రాష్ట్ర సమితి ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు. అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరొద్దు, న్యూస్ వాల్యూ రావద్దు, స్పేస్ పత్రికలలో కానీ ఛానల్స్ లో కానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా కాగు పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును బాగు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కాకుండా బీఆర్ఎస్ ను బదనాం చేయాలని చూస్తున్నది, అందుకే దాన్ని తొందరగా రిపేర్ చేయకుండా జాప్యం చేస్తున్నదని విమర్శించిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మేడిగడ్డ పోయిన ముచ్చట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడుకుంటా, అరే రెండు మూడు పిల్లర్లు కుదిపోతున్నారు ఎందుకు తప్పారు, 40-50 పిల్లర్లు కదా, రెండు మూడు పిల్లర్లు కుదిపోతే ఎందుకు తప్పారు చాలా అవుతున్నారు అంటుండ్రు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పక్కన పిల్లర్ కుల్తే కూడా ఇల్లుకు సరికిరాదండి. పిల్లర్ అనేది భారాన్ని మోయడానికి 5-6 పిల్లర్లు తీసుకుంటారు, అది ఒక పిల్లర్లైనా ఇల్లు కోల్పోయినట్టు కదా. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఈ దేశానికి సంబంధించిన సాంకేతికపరమైన ఇంజనీర్లు పని నాణ్యత కావచ్చు, పని ప్లానింగ్ కావచ్చు, రిడిజైన్ పేరు ఇష్టం ఉన్నట్టు మానస పుత్రిక, ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక, ఇవాళ బొందల గడ్డ ప్రాజెక్టు నిర్మాణం అయినాడు. హరీష్ రావు రాత్రికి రాత్రి లుగ్గి కట్టి పట్టుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకి గవర్నర్ నరసింహన్ ఆ ప్రాజెక్టు పోయి కాళేశ్వరరావు అని అప్పుర భగీరథు అని పొగిడిన్నాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేను వీళ్ళంతా, ఏం పీకడానికి పోయినా ఆయన అడిగిందా, మమ్మల్ని అడిగిన పీకడానికి పోయినరా అని, మేమేం పీకడానికి పోయినా మీరేం పీకడానికి పోతున్నారు. ఈ రోజు ఏ బొందలగడ్డ చూడవేనరు, దాని మీద ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఒక పిల్లలు కుక్కిపోతే ఏమవుతుందన్న తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిపాలన విధానం కావచ్చు, ప్రజలకు అర్థమైంది. మేము మేడిగడ్డ పోయినప్పుడు ఏమిటి పోతున్నారు బుందలగడ్డకని విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎందుకు పోతున్నారని గరానికి వచ్చిండు. ఏందో ఏమోనులా, మొత్తానికైతే ఇటు అధికార పక్షం అటు ప్రధాన ప్రతిపక్షం రెండు కూడా మేడిగడ్డ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నాయి. చూడాల మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఏం కథనో పోండ్రి. ఉన్నట్లా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు చాలైనాయి కదా, ఇవాళ ఏపీలో కూడా ఇంటర్ పరీక్షలు సురువైనాయి. మరి ఏపీలో ఇంటర్ పరీక్షలకు అధికారులు ఎసొంటి ఏర్పాట్లు చేసిర్రు, ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, ఏం కథ అన్నది అరుసుకో. హైదరాబాద్ ఎంపీ బీబీ పార్టీలు ఇలా బీఆర్ఎస్ పార్టీకి రాయినామా పెట్టి బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం తీసుకున్నాడు. అంటే ఇంకా ఆడ మాట్లాడుకుంటా, పిచ్చే 10 సాల్ కే కార్యకాల మే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కా నారా లేకే పూరే భారత్ దేశ్ కా వికాస్ కర్నే కా కామ్ కియే సో మోదీ జీ కో మే బహుత్ బహుత్ ధన్యవాద్ దేనా చాతా హూ. హకీకత్ మే
देश का विकास करने का जो सोच है मोदी जी के पास है, मोदी जी के साथ है, मोदी जी के सोच में है, इसलिए इस तरीके के काम हमने पिछले 10 साल में देखे हुए हैं। बहुत सारे विकास गरीबों के लिए, बिलो पॉवर्टी लाइन के लोगों के लिए, सभी तबके के लोगों के लिए, उन्हें अच्छे से काम करने का काम किया, उसमें महिला हो, युवा हो, सब के लिए समझो ऐसा। आज खास करके मोदी सरकार आने के पहले अपना GDP 5.3 था, आज वो 8.4 होगा, इसके ऊपर से अपना विकास कहाँ पे है उसको मालूम पड़ जाता है। आज हमारे नेता को मोस्ट ट्रस्टेड लीडर के नाम से जाना जाता है, उनका एक विश्वास है पूरे दुनिया में, एक उनको विश्वास किया जाता है। रहती काम की ज़रूरत रहती, डेफिनेटली पिछले 10 साल के कार्यकाल में भी बहुत सारी उनसे हमारे मदद मिली, उसलिए भी सभी मंत्रियों को धन्यवाद देना चाहता हूँ। तेलंगाना 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది, ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నదని అన్నాడు. నా నియోజకవర్గం అభివృద్ధితోనట్టుగా తెలంగాణ అభివృద్ధి కోసమే బీజేపీలో ఏరినని చెప్పిండు. ఇక రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుకుంటా, వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి, సాధించిన విజయాలు, పేదల పథకాలు గొప్ప మార్పు తీసుకురావడము మరి బీబీ పాటిల్ గారు ఆకర్షితులై 2 సార్లు ఎంపీగా లింగాయత సమాజానికి పెద్ద దిక్కుగా జైరాబాద్ నుంచి వారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈరోజు పార్టీలకు రావడము, తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడము, బీఆర్ఎస్ రోజుకొక వికెట్ రెక్కలు విరిగిన పక్షిలా ఇవాళ మారిపోయింది. ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైకి కత్తులు దూస్తూ లోపల పొత్తులు పెట్టుకొని చీకటి ఒప్పందాలతో తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గారిని ఇవాళ వారి అభివృద్ధిని అడ్డుకోలేక ఏ రకంగా ఇవాళ లింగాయత్ సమాజానికి పెద్ద దిక్కైన బీబీ పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి ఎజెండాకు ఆకర్షితులై బీజేపీలో ఏరిండని అన్నాడు. బీబీ పార్టీలు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది బీజేపీలో ఏరబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీలా రోజుకో వికెట్ పడుతుందని చెప్పిండు. ఇక మొన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కానీ కాంగ్రెస్ పార్టీలో ఏరిండు, నిన్న నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో ఏరిండు, ఇలా జహీరాబాద్ ఎంపీ బీబీ పార్టీలు కూడా బీజేపీలో షరీక్ అయిండు. మరి రేపు ఎవరు కారు దిగి వేరే పార్టీలకు పోతారు అన్నట్టే ఉన్నది అంటున్నారు కారు పార్టీ పరిస్థితి చూస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు. కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం పోయేటోళ్ళు ఓనియూర్రి, పార్లమెంట్ ఎన్నికల పోటీ అయినకి మా పార్టీలో ఇంకా మస్తు మంది ఉన్నారు, టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు, కొత్తోళ్లకు టికెట్ ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో గెలిపించుకుంటామని అంటున్నారు. చూడాల మరి ఎన్నికలకు ముందు కాండువాలు మార్చి మళ్ళా పోటీ చేసే లీడర్లను గెలిపించి లోక్సభ పంపిస్తారో, లేకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొత్తం కొత్తోళ్ళనే గెలిపిస్తారో తెలియదు, కానీ లీడర్లు మాత్రం ఇప్పటి చేసి తప్పించుకుందామని ఎన్ని తీర్ల ఇకమతులు చేసినా పోలీసులు మాత్రం వాళ్ళ స్టైల్లో ఎంట్రీ ఇచ్చి కథ సుఖాంతం చేస్తుంటారు. రొటీన్గా ఇసుంటి ముచ్చట్లు మనం దినాం చూస్తూనే ఉంటాం కదా, అట్లనే గీడోకాడ పోలీసులు నేరగాని పట్టుకునేటందుకు పెద్ద సాహసమే చేసిర్రు. మరి ఆ సాహసం ఏంది, ఏం కథ అనేది మీరు కూడా చూడుర్రి. గంతమంది ఒక్కటి పారిపోయి నీళ్లకించి ఒక మనిషిని గుంజు కత్తున్నారంటే ఆ ఇంత ఆ మనిషి జీవి తీసుకుందామా నీళ్ళ గిట్ల దూకిండా ఏందని ఆలోచనలు చేయకుర్రి. ఈ మోతేవారి ఇద్దరు జీవి తీసి పోలీసుల నుంచి తప్పించుకుందామని ఈ నీళ్లలోకి పోయి జాక్కున్నాడు. మహారాష్ట్రలున్న పాల్ఘర్ జిల్లా బోయిసర్ ఏరియాలున్న కూడన్ విలేజ్ లో జరిగింది ఇది. ఆ ఊళ్ళే ఇద్దరు జీవి తీసిన కిషోర్ కుమార్ మండల్ అనే ఈ మోతేవారి పోలీసుల నుంచి తప్పించుకునేటందుకు దగ్గరి పట్లున్న ఈ నీళ్లకుంటన దాక్కున్నాడు. మరిగా పోలీసులు ముచ్చట తెలిసినాక ఊకుంటారా, ఎలుక పొక్కల జాక్కున్నా ఇష్టపెట్టరు కాబట్టి చీకట్లా నీళ్ళలా దిగి మరీ వాణ్ణి దొరకబట్టి ఒడ్డుకు గుంజుకచ్చిర్రు. కాకుంటే ఇద్దరి పానం తీసిన వీనికి మతిస్థిమితం లేదట. మరిగా అట్లనే బురదలనే ఉంటే ఆయంత వాడు కూడా జీవి విడుస్తాడని చెప్పి పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ వాణ్ణి బురదలకించి బయటకు తీసుకొచ్చిర్రు. కానీ మతిస్థిమితం లేకున్నా కూడా వాడు బురదల జాక్కున్నాడంటే వానికి తెలివి లేదని ఎట్లా అంటారని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అబ్బబ్బా, ఈ మధ్య సోషల్ మీడియా చేయబట్టి కొందరు యూత్ పోరలు మస్తు ఏషాలు పడుతున్నారు.
పోరలానే కాదు కొందరు అమ్మాయిలు కూడా లేనిపోని కథలు పడుతున్నారు. మెట్రోలలో డ్యాన్సులు చేసుడు, రోడ్ల మీద స్టంట్లు చేసుడు, ఎన్ని చూస్తలేము ఇట్లా. ఏమన్నా అంటే అరే మాకు ఫాలోవర్లు పెరగాలి, వ్యూస్ రావాలి కదా అంటున్నారు. కనీసం మనం చేస్తున్నది రైటా తప్పా అని కూడా ఆలోచన చేస్తలేరు. అట్లనే గిడో మోతవారు ఏం చేసిండో చూస్తే మస్తు షాక్ అవడే కాదు. ఇక వీని ఏం చేస్తే మంచి ఉంటుందని మీరే అంటారు. ఓష్ణి పాపం పాడుగాను, వీడేంది యమ ధర్మరాజు కంటే యమ డేంజర్ గా కనిపిస్తున్నాడు కదా. లేకపోతే మరి దున్నపోతంటే గుర్రం అనుకుంటుండా ఎట్లా? రోడ్డు మించి ఎట్లా పోతున్నాడో చూడుండ్రి. ఇంకా దానికి తోడు దాని మీద ఉండే స్టంట్లు చేద్దామని చూస్తుండు. అర్రే కొంచెమైతే కింద పడు, అప్పుడు ఇంకా దున్నపోతు మీద నిజంగానే యమధర్మరాజు వచ్చి తీసుకుపోవు. లేకుంటేంది మరి, అరే అది పెంపుడు జంతువు, దాని మీద ప్రేమ సూయించాలని కొంచెమన్నా సోయి ఉండొద్దా? ఏందో మగధీర సినిమాలా రామ్ చరణ్ గుర్రం మీద పోతున్నట్టు వీడేందో ఈ దున్నపోతు మీదెక్కి పోజులు కొడుతున్నాడు. ఇంకా వీని సోకుకు హెల్మెట్ ఒకటి. ఇట్లా వీడు రోడ్డు మీదకి వచ్చి దున్నపోతు మీద పోతుంటే సూక్ష్మలందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మరీ దున్నపోతుకు ముందే ట్రైనింగ్ ఏమన్నా ఇచ్చిండో ఏమో తెలియదు, కానీ అది కూడా గుర్రం లెక్కనే ఉరుకుతుంది. అదట్లా ఉరికిన కొద్దీ వీడు ఖుషి అవుతుండు. అయితే వీడు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం లైక్ల కోసం ఇట్లా చేస్తే అన్ని డిస్లైక్లు వచ్చుడే కాదు, మూగ జీవాలను ఇట్లా హింసిస్తున్నందుకు కేసు పెట్టాలి అని అంటున్నారు జంతు ప్రేమికులు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు, కానీ ఏందో ఏమోపో ఈ సోషల్ మీడియా పిచ్చితోని జనాలు ఏం పనులు చేస్తున్నారో ఎవ్వరికి అర్థం కాకుండా పోతున్నది. అబ్బా తెచ్చిన కాడి కార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఎంపీ బీబీ పాటిల్ చేరిండు పూ పార్టీలా, మళ్ళా ఎంపీఏ గెలుస్తాడో మరి అచ్చే ఎన్నికల్లా. మెడిగడ్డ పాట పట్టిర్రు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, అడిగిపోయి బయట పెట్టిర్రు కాళేశ్వరం ప్రాజెక్టు యూరాలు. ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు రాజకీయ నాయకులు ఎట్లున్నారనేది, ఘంటాపదంగా చెప్పిండు నేను మాత్రం మారేది లేదని. ఏపీలో చాలైన ఇంటర్ పరీక్షలు, పక్కడ్బందీ ఏర్పాట్లు చేసిర్రు అధికారులు. ఇగో ఇవ్వలా ఇవాళ సిటీమర్ వార్తలు జబర్దస్త్గున్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా రేపు ఇదే టైంకు ఇక్కడనే కలుద్దాం. ఇక మరి తెలుసు కదా చెప్పేదేమున్నది, చూస్తూనే ఉండండి మన స్వాతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.